హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం కృష్ణాష్టమి సందర్భంగా అటుకులతో ఈజీగా చేసుకోగలిగే నాలుగు రకాల ప్రసాదం రెసిపీస్ని చూద్దాము ముందుగా అయితే అటుకులతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నెలో ముప్పావు కప్పు బెల్లం పావు కప్పు నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం ఇలా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకుని ఈ సిరప్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పుల పాలు అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసుకొని ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు కాకనివ్వాలి ఈ పాలను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ముక్కలు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా ఇలా ఎర్రగా వేయించుకొని గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇదే నెయ్యిలో ఒక కప్పు లావా అటుకులు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి అటుకులు చూడండి ఈ విధంగా చేత్తో నొక్కితే క్రిస్పీగా ఉండాలి ఇలా వేయించుకొని మనం కాచుకున్న పాలని ఇందులో పోసేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ అటుకులు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అటుకులు చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా కొంచెం పలుచగా ఉంటే ఆరాక మరి కొంచెం చిక్కబడుతుంది ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం సిరప్ని పోసుకోవాలి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే బెల్లం సిరప్ వేస్తే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయండి అందుకని స్టవ్ ఆఫ్ చేశాకనే బెల్లం సిరప్ని కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి పాయసం కూడా కొంచెం చిక్కబడింది కదా అంతేనండి అటుకుల పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అటుకులతో బెల్లం పొంగలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కప్పు అటుకుల్ని శుభ్రం చేసుకుని ఈ విధంగా ఒక గరిటలో వేసుకోవాలి ఇప్పుడు పైనుంచి నీళ్లు పోసుకుంటూ ఈ అటుకుల్ని క్లీన్ చేసుకోవాలి వెంటనే ఇందులో నుంచి ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలండి లేదంటే అటుకులు మెత్తగా అయిపోతాయి చూడండి ఇలా ప్రెస్ చేస్తూ ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న అటుకుల్ని జాలిగరిట్లోనే ఉంచేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో అరకప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ముప్పావు కప్పు వరకు వేసుకోవచ్చు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ పోయద్దండి పావు కప్పు కంటే కూడా కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు ఈ కొబ్బరి ముక్కల్ని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ కూడా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోనే ఉంచి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి కొంచెం స్టికీ స్టికీగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా స్టిక్కీ స్టికీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచేసుకొని దీంట్లో రెండు యాలకులని దంచి వేసుకోవాలి వేయించి పెట్టుకున్న కొబ్బరి జిడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకుని దీంట్లో మనం నానపెట్టుకున్న అటుకులను వేసుకొని కలుపుకోవాలి ఫ్లేమ్ లోనే ఉండాలండి ఈ బెల్లం పాకంలో అటుకులు బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని ఇందులో మరొక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మరి దగ్గరగా ఉడికించేయద్దు ఆరిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది చూడండి విధంగా కొంచెం ముద్దగా అయ్యేంత ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి అటుకుల బెల్లం పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అటుకుల కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మిక్సీ జార్లో ఒక కప్పు లావా అటుకులు వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ప్యాన్లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసి వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకుని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ అటుకుల రవ్వ చక్కగా వేగి కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఒక కప్పు అటుకులకి రెండు కప్పుల నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే మనం వేయించి పెట్టుకున్న అటుకుల రవ్వను కూడా వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఇందులోని నీళ్ళన్నీ ఎగిరిపోయి ఇది ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకొని దీంట్లో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక కప్పు వరకు వేసుకోవచ్చండి పంచదార వేశాక ఈ మిశ్రమం మళ్ళీ పలచబడుతుందండి ఇలా పలచబడిన మిశ్రమం మళ్ళీ దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇది కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అలాగే రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి ఈ కేసర్లో ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఈ నెయ్యి ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చివరిగా ఇందులో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని కలుపుకోవాలి ఈ కేసర్ నుండి లైట్గా నెయ్యి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి కేసర్ నుంచి నెయ్యి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి అటుకుల కేసరి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అటుకుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ప్యాన్లో రెండు కప్పుల లావ అటుకులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అటుకుల్ని ఇలా నొక్కి చూస్తే క్రిస్పీగా ఉండాలండి ఇలా అయ్యేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే మూడు యాలకులు కూడా వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం రవ్వలాగా ఉండాలి ఇప్పుడు దీంట్లో ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి రెండు కప్పుల అటుకలకి ముప్పావు కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే మరొక గిన్నెలోకి వేసుకుని కలిపాక మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఇవి బాగా వేగాక దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ వేడికే ఈ ఎండు కొబ్బరి పొడి వేగిపోతుంది ఒకసారి కలుపుకొని స్టవ్ పై నుంచి పక్కకి తీసుకొని దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న అటుకులు బెల్లం మిశ్రమం ఉంది కదా అది వేసుకొని కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలండి నెయ్యి వేస్తే లడ్డూలు టేస్ట్ బాగుంటుంది ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఈ లడ్డూల్ని ఓన్లీ నెయ్యి వేసే లడ్డూల్ని చేసుకోవచ్చు నేనైతే అంత నెయ్యి కాకుండా కొంచెం కాచి చల్లార్చిన పాలు పోసి లడ్డూల్ని చేస్తున్నానండి మరీ ఎక్కువ పట్టవు మూడు నాలుగు స్పూన్లు వేస్తే సరిపోతుందండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పాలు ఎక్కువ పట్టవండి చాలా కొంచెం పాలే పడతాయి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూల్ని చేసుకోవాలి మీకు లడ్డూలు చేయడం రాకపోతుంటే మరొక స్పూన్ పాలు పోసి కలుపుకోవచ్చు చూడండి ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి చూసారు కదా అటుకుల లడ్డూల్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి మరి ఈ కృష్ణాష్టమికి మీరు కూడా అటుకులతో చేసిన ఈ ప్రసాదం రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించాయో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్